కడప జిల్లా పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేకరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పాత్ర సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. సాక్ష్యాల చెరిపివేతలో తనకు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించిందన్నారు. అంతేకాకుండా తన ఆరోగ్యం సరిగా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేక హత్య కేసులో కుట్రతో పాటు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కర్ రెడ్డిని సిబిఐ ఏప్రిల్ 16న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.